ఇనుముని ఎవరూ నాశనం చెయ్యలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చెయ్యరు అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి అవసరాలు అడిగేలా చేస్తాయి అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లుంటాయి లేదంటే అత్యవసరాలై పరిగెట్టిస్తాయి గమ్యం స్థిరంగా ఉండాలి మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి అప్పుడే విజయం మనదవుతుంది నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలనుకుంటే మోసం మొదలవుతుంది మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది బంధం ఎలా ఉండాలంటే నిన్ను తమ వాడిగా చేసుకోగలగాలి దుఃఖాలను తెలుసుకోగలగాలి జోరుగా కురుస్తున్న వర్షంలో కూడా కన్నీళ్లను గుర్తించగలగాలి కళ్ళతో చూసింది కూడా ఒక్కొక్క సమయంలో నిజం కాకపోవచ్చు మంచి పరుపు ఉన్నంత మాత్రాన మంచి నిద్ర పట్టదు మనసు ప్రశాంతంగా ఉంటేనే నిద్రపడుతుంది ఓటమి అయినా సహించు కానీ అవమానాన్ని ఎప్పుడూ సహించకు ఎందుకంటే మనిషి గౌరవానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదు మనం ఎంచుకునే దారి భిన్నంగా ఉండవచ్చు దాని అర్థం మనం తప్పిపోయామని కాదు నోరు అదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి అప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలం హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపాలి శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవ్వచ్చు పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు అన్నిసార్లు అవతలి వాళ్ళే మారాలి అనుకోవడం కంటే కొన్నిసార్లు వాళ్ళ పట్ల మన ఆలోచన మార్చుకున్నా సరిపోతుంది మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు రెండవ సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బుని తగిలేస్తారు జీవితం చాలా విచిత్రమైనది ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవరూ చెప్పలేరు కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి ఎందుకంటే మన అనుకున్న వారు మనకు దూరంగా ఉంటే భరించలేం అది ప్రేమ అయినా స్నేహం అయినా నీళ్ళు మంచి నీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్ళు తాగితేనే తెలుస్తుంది మనిషి మంచివారో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు కానీ ప్రతిరోజులోనూ ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది విజయం మీద ఆశ జీవితం మీద భరోసా పడుకుని కళలు కంటే రావు పట్టుదలతో ప్రయత్నిస్తేనే వస్తాయి చీకటి వెలుగుల తేడాలను ఎవరి సహాయం లేకుండా చూస్తున్నా మనం మంచి చెడుల మధ్య తేడాలను అర్థం చేసుకోలేకపోతున్నాం సమస్యలు గుండె గుండెధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే చాలు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటి వారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది నీకు అబద్ధం చెప్పే వాళ్లకు నీకు మర్యాద ఇవ్వని వాళ్లకు నిన్ను కించపరిచి హేళనగా మాట్లాడేవారికి నిన్ను పట్టించుకోని వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనదే జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది అద్దంలో చూసుకుంటూ అందంగా లేనంటూ బాధపడడం కాదు జీవితం అంటే అద్దంలో చూసినప్పుడు ముఖంలో చిరునవ్వు కనపడేలా బతకడమే జీవితం ప్రతి క్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే ప్రతి క్షణం చెడు కోసం బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వొక పిచ్చోడివి సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వో మహా మేధావి నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని అనుకోవద్దు డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు మీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు మీరు ఎవ్వరితో మాట్లాడకపోతే అది మీ తప్పు నిన్ను నువ్వు నమ్ముకో అందరికంటే శక్తివంతంగా ఉంటావు ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడూ గుర్తించలేరు ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు కన్నీళ్ళు మాత్రమే వస్తాయి ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి బంధాలు బలహీనపడతాయి గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియజేయి అప్పుడే నిన్ను వాడుకోవాలని ఆలోచన వారికి రాదు భయానికి మించిన రోగం లేదు ధైర్యానికి మించిన ఔషధం లేదు జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని కూడా మర్చిపోవాలి మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాము మీరు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది కొందరి మాటలు ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పి తీరాలి తప్పు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని తప్పును సమర్థించకూడదు మనిషన్న వాళ్ళు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటారు మనసున్న వాళ్ళు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటారు మనకు పనే ఆనందం అయితే జీవితం సంతోషంగా ఉంటుంది పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం అవుతుంది నువ్వు నీ శత్రువు కోసం రాజేసిన నిప్పు నీ శత్రువుని కాదు తరచూ నిన్నే కాలుస్తుంది పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు బద్దకస్తుడు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తాడు మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండాలి అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్